పర్వతము ముక్కు ముక్కు లోపల మళ్ళీ కాజులో నగడి వారదట్టింది. అది నా కొడుకు మల్లయ్య తెలుసుకోలేక ముందు గంట కింద వేసి కొల్లాగా ఎడవంగ మల్లయ్య బాధపడబట్టనా. మరి ఆడలేకపోతున్నా నా కొడుకు మల్లయ్య కష్టము కడ తేలిపి రావాలి. మరి అదే పుట్టు లోపల కొరే మంద పర్వతీ మంద పదిరంగన మంద ఆడదాని మంద నలుపుకోరే మంద ఎలా కొడి కొలే మంద పుట్ట లోపల మల్లికార్జును కాపుల ఇళ్ళ నీల మగర బాల ఉంటుండు కాబట్టి గుల్ల కుర్మలు లెక్క కుర్మాకులు గారే ఆ గుర్రవందను బయటకు తీసి చెప్పి ఆ గుర్రవందను కాసుకోమని మల్లయ్యకు ఎక్కువ తాడిదాకమై నా కొడుకు మల్లయ్య కష్టము కళ తేరిపోతారా అని నందిని పడగన బయటకు ఉండేడు. నాలుగు గల్ల కడిగిన వాడు అందరి చూపుల చుట్టూరు కట్టి నొస్తే పాపడ పెట్టిండు. నంది మీద కూర్చున్నాడు జంగం అయ్యా సంకల్పాలు పెట్టుకోవాలి. ఒక తురు భాగం ఒక ఎగవాడు ఉరకాలే.
ఎల్లా కొడి గుర్రం వంద ప్రేస్తుందట. ఉల్లి గుర్రం వంద 300 లక్షలు, నల్ల గుర్రం వంద 400 లక్షలు, తెల్ల గుర్రం వంద 70 లక్షల గుర్రం వంద.